హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనం 8 చుక్కలు ముగ్గు పెడుతున్నాను. 8 చుక్కలు 8 వరుసలు ఇవన్నీ పెట్టాను. ఇంకా 2 వరుసలు పెట్టుకుందాము. 6 వరకే పెట్టాను. ఇది 7వ వరుస. 8 చుక్కలు 8 వరుసలు. ఇంకా కొంచెం ఎక్కువ ముగ్గులు పెట్టమని అందరూ అంటున్నారు. నా వీలు బట్టి నేను పెడతాను. ఇవి ఫస్ట్ ఇలాగా ఈ కార్నరు ఇలా కలపాలి. ఇంకా నేను ఫర్దర్ వీడియోలో మార్నింగ్ హెల్త్ డ్రింక్స్ ఉంటాయి కదా, మార్నింగ్ తాగేవి అవి పెడతాను, వీడియో చేయిస్తున్నాను. అది రేపు కానీ 1-2 రోజుల్లో పెడతాను. ఇది సీతాకోకచిలుక అంటారు కదా, బటర్ఫ్లై అంటాం కదా, ఆ ముగ్గు. 8 చుక్కలు 8 వరుసలు. అన్నీ సులువే. ఈ ముగ్గులు ఎవరు కనిపెట్టారో కానీ చాలా ఎంతో అందంగా ఇలాగ ఏమాత్రం వేసేసరికి మనకి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అందుకోసం సులువుగా ఉంటాయి. ఇవన్నీ నేను నెమ్మదిగా వేసి చూపిస్తున్నాను కదా. మీరు రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు పర్లేదు, రాని వాళ్ళు నేర్చుకొని వేసుకోండి. ఆనందంగా ఉంటుంది మనసుకి ముగ్గు వేయడం వల్ల. ఎక్కడైనా ఒక ఇంట్లోనైనా కలర్స్ తోటి పండగలు అప్పుడైనా కనీసం కుంకుమ పసుపు, ఎక్కువ కలర్స్ బయట నుండే తెచ్చుకోక్కర్లే, కుంకుమ పసుపుతో కూడా వేసుకున్న అందంగా ఉంటుంది. ఇవ్వండి, ఇది 2 తయారయ్యాయి. అటు కూడా వేస్తాను అలాగే. ఇది ఇలా వేసుకుందాం. కొంచెం ఎంకరేజ్ చేయండి, కొత్తగా పెట్టాం కదా, 2 మంత్స్ అయ్యింది మేము పెట్టి. 21st కి 2 మంత్స్ అవుతుంది. ఎంకరేజ్ చేస్తే ఇంక కొత్త కొత్తవి అన్నీ పెడతాను, క్రియేటివ్ చూద్దాము. ఇంకా అల్లికలు, కుట్లు అవి కూడా కొంచెం వచ్చు నాకు, ఎక్కువ కాకపోయినా వచ్చినట్లో పెడితే సరదాగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. 4 నలుగురు చూస్తున్నారన్న తృప్తి నాకు ఉంటుంది. అందువలన ఇవ్వండి, ఇలాగే మధ్యలో మనకి మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు. ఇలా బాగుంటుందని నేను తిప్పాను. ఇది 8 చుక్కలు 8 వరుసలు. వేసుకోండి, ఈజీగా వస్తుంది. ఇంకో ముగ్గు వేద్దాం. ఇది ఇంకో ముగ్గు వేసుకుందాం. 4, 2, 2 వేయాలి. ఇవ్వండి, 4 వేసాను కదా. 1, 2, 2, 2, 2 ఇటు 2 వేసి వేయండి. చాలా ఈజీ, చిన్న ముగ్గు ఇది. ఇవ్వండి, ఇలా వేసుకొని ఇలా చూసారా, అంతా కలిపి గీస్తాను కానీ మీకు తెలియాలని కొంచెం అలా గీరు వదిలి గీస్తున్నాను. ఇలా తెచ్చి మళ్ళీ ఇలా చూసారా, చూసారా బాగుంది కదా. 4 చుక్కలు 2 రెళ్ళు వేసుకుంటే ఇదో ముగ్గు తయారవుతుంది. మరో ముగ్గు వేసుకుందాం. ఇప్పుడు 3 చుక్కలు 3 వరుసలు పెట్టుకుందాము. ఇలాగా చూసారు కదా, ఇది చిన్నదే. రోజు పెట్టేటప్పుడు టైం ఉండదు, గాబరు గాబరుగా ఉంటుంది. ఏదో ఒక ముగ్గు వేయాలి కదా అని చిన్నవి ఇలాంటివి నేర్చుకుంటే వేగం వేసిస్తాము. మూడు చుక్కలు 3 వరుసలే చూడండి, బాగా వచ్చింది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముగ్గులు వేస్తాను.